ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా ప్రారంభించే లేట తయారీ వినియోగదారులకు శుభవార్త. మా దగ్గర కొత్తగా కొన్ని మిషన్స్కి రా మెటీరియల్ సదుపాయం కలదు. ఆంధ్ర, తెలంగాణ, వివిధ జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో, వివిధ మండలాలలో రా మెటీరియల్ సప్లై చేయబడే డీలర్స్, సప్లయర్స్ అందుబాటులో కలరు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మా దగ్గర మిషన్స్ కొన్న కస్టమర్స్కు మాత్రమే మేము రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, పశ్చిమకోట, కాకినాడ, రాజమండ్రి, పుణె, తణుకు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లా పొద్దుటూరు, అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నూలు జిల్లా ఇమ్మిగూరు ప్రాంతంలో మా రా మెటీరియల్ సప్లై చేసే డీలర్స్, సప్లయర్స్ అందుబాటులో కలరు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మరియు వివిధ ప్రాంతములలో మా డీలర్లు, సప్లయర్స్ అందుబాటులో కలరు. కావున దయ ఉంచి నూతనంగా ప్రారంభించే పేపర్ ప్లేట్ మిషన్ కస్టమర్స్కి రా మెటీరియల్ అందుబాటులో మాత్రమే కలరు. మరి ఒక ముఖ్యమైన, మా దగ్గర మిషన్స్ కొన్న కస్టమర్స్కి మాత్రమే రా మెటీరియల్ అందుబాటులో కలదు. దయ ఉంచి ఈ విషయాన్ని గమనించగలరు. మరి ఒక విషయం, పేపర్ ప్లేట్లలో 4 రకాలు కలవు. ఒకటి, మనము బఫెట్ ప్లేట్. బఫెట్ ప్లేట్ అనగా ఫంక్షన్ హాలలో వివిధ కార్యాలలో అందరూ నిలబడుకుని చేతులు పెట్టిన స్టాండింగ్ ప్లేట్ అంటారు. ఈ ప్లేటు మందంగా, లావుగా, దొడ్డుగా, దలసరిగా ఉంటుంది. ఇది దీని యొక్క ముడిసరుకు రా మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క సైజెస్ 12x12, మరికొన్ని ప్రాంతాలలో 14x14 ప్లేస్ వరకు వాడతారు. ముఖ్య గమనిక, ఈ 12x12 సైజు ప్లేట్ 13x13 రా మెటీరియల్ షీటు అందుబాటులో ఉంటుంది. మరికొక బఫెట్ ప్లేట్ 14x14 షీటు కొన్ని ప్రాంతంలో వాడతారు. దీని యొక్క ఖరీదు ఏ వారము, ఏ నెలలో అది నిర్ణయించిన రా మెటీరియల్ సప్లయర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణలో వివిధ ప్రాంతాలలో ఎక్కువగా డిమాండ్ గల పేపర్ ప్లేట్. దీని యొక్క ప్రైసెస్, దీని యొక్క వివరాల ధరలు ఎప్పటికప్పుడు మా రా మెటీరియల్ సప్లై చేసే డీలర్స్, సప్లయర్స్ అందుబాటులో ఉంటుంది. మరి ఒక ప్లేట్, కొన్ని ఏరియాలలో, కొన్ని ప్రాంతాలలో మనము హోటల్స్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ టేబుల్ మీద ఒడ్డించి ఈ సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది. ఈ సిట్టింగ్ ప్లేస్ ఎలా ఉంటుందంటే పలుసుగా, పతలగా ఉంటుంది. ఇది ఎక్కువగా కొన్ని విలేజ్ ప్రాంతాలలో ఎక్కువగా వాడతారు. ఈ షీట్ అనేది ఒక 14x14 కానీ, 16x16 కానీ ఉంటే ఈ ప్లేట్ ఇలా తయారవుతుంది. ఇది కొన్ని ప్రాంతాలలో గోల్డ్ వాడతారు, మరికొన్ని ప్రాంతాలలో సిల్వర్గా వాడతారు. సిల్వర్ అయినా గోల్డ్ అయినా వారి వారి ప్రాంతాలను బట్టి ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి ఒక ప్లేట్, దీని యొక్క షీట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ షీట్ ఇది ఉంటుంది. ఎక్కువ సైజు 14x14 కానీ, 16x16 కానీ ఉంటుంది. మరి యొక్క విషయం, టిఫిన్ ప్లేట్స్. టిఫిన్ ప్లేట్స్ అనేది షీట్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఏరియాలో 8వ సైజు కానీ, 9వ సైజు కానీ, 10వ సైజు కానీ వాడతారు. ఎక్కువగా టిఫిన్ సెంటర్లలో, బేకరీలలో ఈ ప్లేస్ అవైలబుల్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే, ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, రా మెటీరియల్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అనేవి మీ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. దీనికి డీలర్స్ కానీ, సప్లయర్స్ కానీ వాళ్ళు ఎలాంటి రిస్క్ కానీ, ఎలాంటి డ్యామేజ్ కానీ తీసుకోరు. మీరు రా మెటీరియల్ కొన్న తర్వాత మీరే స్వయంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోగలరు. ఈ విధంగా పేపర్ ప్లేట్స్ ఉంటాయి. ముఖ్యంగా బఫెట్ ప్లేట్ అనేది ఈ విధంగా ఉంది. ఈ బఫెట్ ప్లేట్ల సైజు 12x12 కానీ, 14x14 కానీ వారి వారి ప్రాంతంలో యొక్క సంస్కృతి, సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. బఫెట్ ప్లేట్ షీట్ అనేది 12x12 కానీ, 14x14 కానీ ఉంటుంది. 12x12 అనేది కొన్ని ప్రాంతాలలో, 14x14 అనేది మరికొన్ని ప్రాంతాలలో వాడతారు. ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే, 14x14 అనేది నెల్లూరు కానీ, తిరుపతి కానీ వివిధ జిల్లాలలో వాడతారు. మిగతా ప్రదేశంలో 12x12 మాత్రమే వాడతారు. మరి ఒక మరొక ప్లేట్, ఈ ఎక్కువగా నిల్చొని కూర్చొని తినే ప్లేట్లో ఉదాహరణకు మనం హోటల్కి వెళ్ళినప్పుడు, ఒక హోటల్ వ్యక్తులు మనకు ఒడ్డించబోయి ఉండగా ఇస్తారు. గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కానీ, పల్లటి పతలా ప్లేట్ మాత్రమే ఒడ్డిస్తారు. దీని యొక్క ధర నిర్ణయిత అనేది వారి వారి సప్లై డీలర్స్ మీద, సప్లయర్స్ మీద ఆధారపడుతుంది. ఈ పల్సరి పతలా ప్లేట్ ఎంత పలుసుగా ఉంటుందంటే అంత పలుసుగా ఉంటుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి మనము తిన్న వాడి పడిన తర్వాత ఎలాంటి పర్యావరణ హాని కలిగించే ప్లేట్. దీంతో రకరకాల ప్లేట్స్ని బట్టి, రకరకాల షీట్లను బట్టి ఈ విధంగా మరి ఇలా ఉంటుంది. దీని ప్లేట్ ఇలా ఉంటుంది. గోల్డ్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. దీని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. బఫెట్ షీట్ కానీ, బఫెట్ ప్లేట్ కానీ, బఫెట్ తయారీ ముందు, తయారీ తర్వాత ఖర్చులన్నీ పోవడం బఫెట్ ప్లేట్ మీద మేము 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కానీ మనం తెచ్చుకున్న ట్రాన్స్పోర్ట్, పవర్ బిల్లు అన్ని ఖర్చులు కొనుక్కు, దాని మీద కూడా మేము 10-15 పైసలు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా మరింత గమనించిన విషయం ఏంటంటే, మా యొక్క ప్రాంతంలో సప్లై చేయబడే ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ వివిధ ఏరియాలో, వివిధ ప్రాంతాలలో మా డీలర్స్, మా సప్లైయర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా దగ్గర కొన్న కస్టమర్లకు, మిషన్స్ కొన్న కస్టమర్స్ మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు. తయారు చేసుకున్న ప్లేస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ మీరు స్వతహాగా సొంతంగా మార్కెట్ చేసుకున్నారు. ఎలాంటి బైబ్యాక్ సదుపాయం కానీ, ఎలాంటి వాపస్ సదుపాయం కానీ ఉండదు. ముఖ్యంగా మార్కెట్లో జరగబోయే వివిధ
ప్రసార మాధ్యమాలలో కానీ వార్తాపత్రికలలో కానీ వీరపత్రికలలో ఆకర్షించే పత్రికల ప్రకటనలు ఉంటాయి. అవి ఎలాగా అంటే మిషన్స్ బైబ్యాక్ ముఖ్యంగా గమనించగలరు. ఎలాంటి ప్రకటనలు అంటే వివిధ ప్రసారాలు కానీ మాధ్యమాలలో కానీ కలవు. ఎలా ఉంటాయంటే వార్తాపత్రికలలో వివిధ వ్యక్తుల ద్వారా మిషన్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి ప్రకటనలు డబ్బులు కట్టి మోసపోవద్దు. స్వతహాగా మీరే కష్టపడి మీరే సంపాదించుకో మీరే మార్కెట్ చేసుకునే మీకు అవకాశం ఉంటేనే ఈ వ్యాపారం పెట్టుబడి స్టార్ట్ చేయండి. ఎవరో మిషన్ ఇస్తారు, ఎవరో రామెట్లు ఇస్తారు, ఎవరో తిరిగి కొంటారు, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకు డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్య గమనిక, మా దగ్గర మిషన్స్ కొన్న కస్టమర్స్కి మాత్రమే రామెటీరియల్ సదుపాయం కలదు. రామెటీరియల్ కొనే మిషన్స్ కొనే కస్టమర్స్కి 100% రామెటీరియల్ సదుపాయం కలదు. దయవుంచి మిషన్ ఎక్కడో కొని రామెటీరియల్